హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్, మన నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి పెద్ద ప్రోడక్ట్ ఏనండి, ఇది వచ్చేసి బిల్డ్స్కిల్ వాళ్ళది. ఇది వచ్చేసి ఒక స్క్రూడ్రైవర్. స్క్రూడ్రైవర్ ఏంటి, మరి ఇంత పెద్ద బాక్స్లు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఛార్జింగ్ కార్డ్లెస్ స్క్రూడ్రైవర్ అన్నమాట. ఇదేంటంటే చిన్న డ్రిల్లర్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న ఇంట్లో హెవీ డ్రిల్లర్ అయితే కాదు, నార్మల్గా ఏవైనా స్క్రూస్ వేయడానికి మనం హ్యామర్తో గట్టిగా కొట్టి ఒకటి అలా ఏం లేకుండా చిన్న చిన్న హోల్స్ వేయడానికి అయితే ఇది పనికొచ్చేది. చిన్నది, హోమ్లీ పర్పస్గా, ఫ్యామిలీ పర్పస్గా ఇది చిన్న చిన్న వర్క్స్కి అయితే బాగా పనికొచ్చేది. దీన్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ రివ్యూ చేస్తాను. ఈ ప్రోడక్ట్ వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మామూలుగా కాదు చేసింది. దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే రాబోతుంది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుండండి. అక్కడ రెడ్ కలర్లో ఒకటి ఉంది కదా సబ్స్క్రైబ్ అని, దాన్ని కొట్టండి. దాని పక్కన బెల్ ఎక్కడ ఉంది దాన్ని కూడా కొట్టండి. ఇక దీని రివ్యూ అయితే చూద్దాం. బిల్డ్స్కిల్ అనేది మంచి బ్రాండ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి కార్డ్లెస్ స్క్రూడ్రైవర్. దీని కంటెంట్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవన్నమాట బాక్స్లో ఉండే కంటెంట్స్. మనకి ఛార్జర్ ఉంది, బ్యాటరీ ఉంది, ఈ స్క్రూస్ అయితే ఉన్నాయి. మనకి మాన్యువల్గా ఏదైతే మొత్తం డీటెయిల్స్ స్టడీ చేసుకోవడానికి బుక్ ఉందో అది కూడా బుక్లెట్ ఉంది. చిన్న పేపర్ ఒక వర్క్ కూడా ఉంది. దాంట్లో అయితే మనం ఎలా యూస్ చేయాలి అంటే మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు. ఈ స్క్రూస్ కూడా బాగున్నాయి. బ్యాటరీ వచ్చేసి అదే 12 వాట్ లయన్ అన్నమాట, లిథియం ఉంది. సో బిల్డ్స్కిల్ చాలామందికి తెలియదేమో, బిల్డ్స్కిల్ అనేది మనకి మంచి కంపెనీ. ఇప్పుడు బాష్ అనేది ఎంత హై బ్రాండ్, బాగా మంచి పాపులర్ కదా. కొద్దిగా తక్కువ మీడియం రేంజ్లో వచ్చేసి బిల్డ్స్కిల్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కంపెనీస్. సో ఇది కూడా మంచి బ్రాండే. ఈ బుక్లెట్ చూడండి, దీంట్లో వీళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో మల్టిపల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అవన్నీ అయితే దీంట్లో చూపించారు. ఇది వచ్చేసి మాన్యువల్ కార్డ్లెస్ స్క్రూడ్రైవర్. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్స్ అయితే మొత్తం ఈ పేపర్ వర్క్లో ఉంది. మొత్తం ఇది చదవండి యూజ్ చేయడానికి ముందు. చదవకపోయినా నేనైతే ఇప్పుడు చెప్తున్నాను కదా, దాన్ని అయితే జాగ్రత్త వినండి. ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు జాగ్రత్త యూస్ చేయండి. చిన్నపిల్లలు అయితే మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే వీటిని అయితే యూజ్ చేయండి. ముందు ఎలా వాడాలో తెలుసుకుని జాగ్రత్తగా వాడగలం, ఒంటరిగా ఉన్నా కానీ అనుకుంటే అప్పుడే వాడండి చిన్నపిల్లలు. లేకపోతే పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే దీన్ని యూజ్ చేయండి. సో ఇదండి దీని ఛార్జరు. ఛార్జర్ దీని మనకి ఈ ప్రోడక్ట్ మెయిన్ యూజ్ ఏంటంటే వైర్లు ఉండవు, జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ ఉన్నసేపు వాడుకోవడమే. ఇది వచ్చేసి నార్మల్, మరీ స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ గట్రా ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మెయిన్ యూజ్ ఏంటంటే మనం నార్మల్గా క్యాలెండర్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇంకేమైనా తగిలించడానికి కానీ మనం సుత్తిని, హ్యామర్ని యూజ్ చేసి మేకుల్ని ఎక్కువ మనం ఫోర్స్ యూజ్ చేసి కొడుతూ ఉంటాం. దానివల్ల గోడలు క్రాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మన చేతులకి తగిలే అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లం అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బిల్డ్స్కిల్ ఏదైతే కార్డ్లెస్ స్క్రూడ్రైవర్ ఉందో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఆ చిన్న చిన్న హోల్స్, అంటే హోమ్లీ పర్పస్కి చిన్న చిన్నవి ఏదైతే హోల్స్ ఉన్నాయో అవి దీంతో అయితే మనం యూజ్ చేసుకొని వేయచ్చు అన్నమాట హోల్స్. దీంట్లో సేఫ్టీ లాక్ అయితే ఉంది, వెయిట్ కూడా తక్కువ ఉంది, పవర్ స్పీడ్ కూడా 1-2 లెవెల్స్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే బాగుంది, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏమైనా మేకులు కానీ కొట్టడానికి హ్యామరు ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టకుండా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా నాకైతే బాగా నచ్చింది. దీంట్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఇది చూసారు కదా, ప్రెస్ అవుతుంది నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు. మనం సేఫ్టీ లాక్ ఆన్ చేస్తే ప్రెస్ ఏదైతే ఉందో అది అవ్వదు అన్నమాట. బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉందో, అసలు దీని యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడైతే మొత్తం చెక్ చేద్దాం. ముందుగా బ్యాటరీ అయితే కొద్దిగా గట్టిగా అయితే ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం అసలు ఫంక్షన్ ఎలా ఉందనేది. బాగానే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ మనకి మంచి ఫీచర్ ఏంటంటే లైట్ కూడా ఇచ్చారు కింద చిన్న లైటు. అంటే ఏంటంటే మనం ఎక్కడైతే హోల్డ్ చేయాలో ఈ లైట్ దాని మీద ఫోకస్ పడుతుంది. అంటే చీకటిగా ఉన్నప్పుడు కానీ
లేకపోతే మనకు కరెక్ట్గా తెలియడం కోసం ఏదైతే మార్క్ ఉందో దానికోసం అయితే ఈ లైట్ దాని మీద పడుతుంటే బాగుంది. ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే మనకు ఎక్కువ యూజ్ ఉంటుంది. ఇది చూడడానికి లైట్ పెద్ద యూజ్ ఏముంది అనుకుంటాం, కానీ యూజ్ వైల్ యూజింగ్ యూస్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒకవేళ మేక్ కొట్టాలనుకోండి, ఏదైతే స్క్రూ ఉందో కరెక్ట్గా మనం చూసుకుని ఇన్సర్ట్ చేయొచ్చు. ఏదైతే మార్క్ ఉందో పెట్టుకున్నాము అది చూడండి, చాలా యూజ్ అయితే ఉంది. సౌండ్ అవుట్పుట్ విన్నారు కదా, ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 రెండు ఉన్నాయి, దానిలో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి రివర్సిబుల్ ఆప్షన్ కూడా ఉంది. రివర్సిబుల్ ఆప్షన్ ద్వారా మనం ఏదైతే మనం హోల్ చేసామో, ఏదైతే మనం మేక్ కానీ ఇంకేదైనా స్క్రూస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, వాటిని అయితే మనం బయటకు కూడా తీయచ్చు. ఇదైతే లైట్ వెయిట్గా మొత్తం బాగానే ఉంది. ముందుగా అయితే మీరు సౌండ్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎలా ఉంది ఏంటి అనేది. ఈ సౌండ్కి ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సేఫ్టీ లాక్ గురించి చెప్తాను. ఇది చూడండి, ఇది ఉంది కదా కింద మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఒకవైపు వస్తేనేమో రివర్సు, ఇటువైపు మొత్తం వస్తేనేమో నార్మల్ స్ట్రైటు. అలా కాకుండా సెంటర్కి ఉందనుకోండి అది లాక్ అన్నట్టు. చూడండి, ఇటు కొద్దిగా ఉంది అటువైపు కొద్దిగా ఉంది, ఇది లాక్ పడింది అన్నమాట. ఇప్పుడు ఇది రన్ అవ్వదు, ఎంతసేపు నొక్కినా కానీ వర్క్ అవ్వదు. అదే ఒకవైపుకు ఉంటే మొత్తం ఒకవైపుకు ఉండాలి, అటైనా ఇటైనా ఉంటే రన్ అవుతుంది. ఇటువైపు ఉంటేనేమో రివర్సు, అటువైపు ఉంటేనేమో నార్మల్. సెంటర్కి కొద్దిగిట్టు కొద్దిగిట్టు అటు ఉంటే లాక్ అయినట్టు, రన్ అవ్వదు. లాక్ తీసారంటే మరి ఎటు ఒకవైపు ఉందండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి సింపుల్గా బాగుంది, నార్మల్ యూస్ చేసేదానికి అయితే ఇంట్లో హోమ్లీ పర్పస్కి అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నిజరుద్దీన్ ఎంకామ్.